హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కర్తాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు యాదగిరి. ఫ్రెండ్స్, మనం ఈరోజు టీవీఎస్ సూపర్ ఎక్సెల్ బండి ఉంది కదా, టీవీఎస్ సూపర్ ఎక్సెల్ బండికి మనం మైలేజ్ సెట్టింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో మీకు క్లారిటీగానే చూపిస్తా సరేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఒక బండికి మైలేజ్ సెట్టింగ్ చేస్తున్నాము అని అంటే ఏ విధంగా అయితే కరెక్ట్ మైలేజ్ ఇస్తుంది దానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తే మైలేజ్ ఇస్తుందని చెప్తా సరేనా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే బండి అయితే మొత్తం సర్వీసింగ్ చేపించాలి. అంటే ఆయిల్ చేంజ్, సర్వీసింగ్, కార్బ్యూరేటర్, ఫిల్టర్, చైన్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే చేపించాలన్నమాట. ఆ తర్వాతనే మనం మైలేజ్ సెట్టింగ్ అనేది చేస్తే 100% ఇస్తుందన్నమాట. ఈ ఒక్కటే బండి కాదు, మీరు ఏ బండికి సెట్ చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ చేంజ్, సర్వీసింగ్ అయితే కంపల్సరీగా చేపించుకుంటే బండి అయితే 100% అయితే మైలేజ్ ఇస్తుందన్నమాట. సరేనా, నేను ఈ బండికి అయితే ఆయిల్ చేంజ్, సర్వీసింగ్ అన్నీ చేసిన తర్వాతనే మైలేజ్ సెట్టింగ్ అయితే చేస్తున్నా. సరేనా, మనం మైలేజ్ సెట్టింగ్ చేసిన తర్వాత మైలేజ్ ఇస్తుందా ఇస్తలేదు అనేది కూడా ఎట్లా తెలుస్తుంది అనేది కూడా చూపిస్తాయి ఈ వీడియోలో. సరేనా, ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు అయితే చూడండి. కొత్త వారు మన ఛానల్ చూసారనుకోండి, ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కట్టల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ స్క్రూలు ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటి రెండు స్క్రూలు ఉన్నాయి కదా, ఈ రెండు స్క్రూలు అయితే నేను ఓపెన్ చేసుకుంటా. చూడండి, స్టార్ స్క్రూ లెవర్తో ఓపెన్ చేసుకోవాలి. ఇవి రెండు స్టార్ స్క్రూలే ఉంటాయి. ఇవి స్టార్ స్క్రూ లెవర్తో అయితే నేను ఓపెన్ చేసుకుంటున్నా. ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం బండి అయితే మైలేజ్ సెట్టింగ్ అయితే చేస్తున్నాం అనమాట. మైలేజ్ సెట్టింగ్ చేసిన తర్వాత మీకు మైలేజ్ ఇస్తుందా ఇస్తలేదు అనేది కూడా ఎట్లా తెలుస్తుంది అనేది కూడా చూపిస్తాం మీకు ఈ వీడియోలో. ఏంటంటే మనము ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి, ఈ బండికి అయితే మైలేజ్ టెస్టింగ్ అయితే ఏమేమి వెళ్ళను, మనకు 100% ఎట్లిస్తుంది అనేది మీకు ఎట్లా తెలుస్తుంది అనేది కూడా చూపిస్తా, లాస్ట్లో చూపిస్తా. సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే ఈ కవర్ తీసినా కదా, మనకి ఇక్కడ సైడ్ చూడండి, ఇది మనకు మైలేజ్ సెట్టింగ్ స్క్రూ అనమాట. ఇది మైలేజ్ సెట్టింగ్ స్క్రూ. ఇది మనకు ఇది తిప్పితే మైలేజ్ ఇస్తుంది. ఇది ఆర్బిఎం అంటే మనకు ఎక్సలేటర్ ఎక్కువ తక్కువ కానీ స్క్రూ ఉంటుంది కదా, అదనమాట. సరేనా, ఇవైతే మనం ఇదే అనమాట, మనకు కార్బ్యూరేటర్ అయితే ఇదే. సరేనా, మనం దీన్ని ఎట్లా సెట్టింగ్ చేయాలనేది మీకు క్లారిటీగా చూపిస్తా. సరేనా, ఇప్పుడైతే నేను బండి అయితే స్టార్ట్ చేస్తున్నా. బండి స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఒకసారి అయితే క్లారిటీగా అయితే అర్థమైతే చూడండి, నేనైతే బండి అయితే స్టార్ట్ చేస్తున్నా. బండి స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు బండి అయితే స్టార్ట్ అయింది కదా, బండి స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ ఎక్సలేటర్ సెట్టింగ్ స్క్రూ ఉంది కదా, ఈ ఎక్సలేటర్ సెట్టింగ్ స్క్రూ అనేది పెంచుతూ ఉండాలన్నమాట. ఈ టైప్ అయితే నేను పెంచుతున్నా చూడండి, ఎక్సలేటర్ అయితే ఇట్లా పెంచాలి. పెంచి ఒక దాదాపు ఒక 5 నిమిషాలు లేదా 5 నిమిషాలు అయితే ఆగాలి. బండి అయితే హీట్ కావాలి కాబట్టి ఒక 5 నిమిషాలు అయితే ఆగాలన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బండి హీటర్లో ఉన్నప్పుడు బండి కొద్దిగా ఆగిన తర్వాత, బండి ఇట్లా నడుస్తుంది కదా, నడిచినాక ఒక 5 నిమిషాల తర్వాత ఆగాలన్నమాట. ఆగిన తర్వాత మనం మైలేజ్ సెట్టింగ్ అనేది చేయాలి. సరేనా, ఇప్పుడు నేను ఎక్సలేటర్ అనేది ఒక పొజిషన్లో అయితే పెట్టుకుంటున్నా. చూడండి, ఎక్సలేటర్ అయితే ఒక పొజిషన్లో పెట్టుకుంటున్నా. బండి అయితే ఇట్లా పెట్టేసి మనం కొద్దిసేపు అయితే ఆగాలి. సరేనా, ఆగిన తర్వాత మనము ఇక్కడ సైడ్ మైలేజ్ సెట్టింగ్ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ అయితే నేను మెల్లిగా టైట్ చేస్తున్నాను అనమాట. చూడండి, మెల్లిగా టైట్ చేసేస్తుంటా, మెల్లిగా టైట్ చేసేస్తున్నా ఉన్నా. చూడండి, మొత్తం టైట్ చేసేస్తున్నా. మనం ఈ టైపు టైట్ చేస్తూనే ఉండాలన్నమాట మొత్తము. మనకు మొత్తం టైట్ చేసేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే, ఓసారి ఏమవుతుందంటే బండి అయితే ఆగిపోతుంది అనమాట. బండి అయితే ఆగిపోయే మూమెంట్ వస్తుంది అనమాట. ఎందుకంటే బండి అయితే మనము సెట్ మైలేజ్ సెట్టింగ్ చేస్తుంటే ఏమవుతుందంటే ఓసారి బండి అయితే ఆగిపోతుంది అనమాట. మనకి ఈ టైప్ అయితే ఆగిపోతుంది అనమాట. ఆగిపోయిన తర్వాత మళ్ళీ మన బండి అనేది స్టార్ట్ చేసుకొని మళ్ళీ మిగతాది మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఎందుకంటే బండి మధ్యలో మైలేజ్ సెట్టింగ్ స్క్రూ తిప్పుతుంటే ఏమవుతుందంటే ఆగిపోతుంది అనమాట. సరేనా, మళ్ళీ మధ్యలో నేను మొత్తం మళ్ళీ టైట్ చేసేస్తున్నా. టైట్ చేసేసి మళ్ళీ మెల్లిగా లూజ్ చేసేసుకుంటూ వస్తున్నాను అనమాట. మనం మెల్లిగా లూజ్ చేసేసుకుంటూ వస్తుంటే మనకు ఎన్నో ఒక తాన ఏంటంటే బండి అనేది ఫుల్ ఎక్సలేటర్ అవుతుంది అనమాట. మనం పెట్టినాం కదా ఇంతమందికి ఎక్సలేటర్ సెట్టింగ్ దానికన్నా ఎక్కువ అవుతుంది అనమాట. అదొక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఏడైతే ఎక్సలేటర్ ఎక్కువ అవుతుందో అన్నీ వదిలేయండి, 100% అయితే మైలేజ్ ఇస్తుంది అనమాట. ఇది అయితే ప్రతి మైలేజ్ సెట్టింగ్ స్క్రూలు అయితే చెప్తున్నా. ఈ బండి కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది, మీరు వేరే విధంగా అయితే ఏం పెట్టుకోకండి, ఇదే రకంగా అయితే పెట్టండి. సరేనా, ఈ రకంగా పెడితే 100% అయితే మైలేజ్ ఇస్తుంది అనమాట. చూడండి, నేను మెల్లిగా తిప్పుకుంటూ వస్తున్నా. మనకు 1వ స్టెప్, 2వ స్టెప్, 3వ స్టెప్ అయితే ఇట్లా తిప్పుకుంటూ రావాలి. తిప్పుకుంటూ వచ్చిన తర్వాత ఎన్నో ఒకతాను అయితే మనకు మైలేజ్ సెట్టింగ్ అయితే అవుతుంది అనమాట. సరే, ఇప్పుడైతే మొత్తం లూజ్ చేసుకుంటూ వస్తున్నా. మనం మొత్తం లూజ్ చేసేసుకుంటూ వస్తుంటే మనకి ఏడైతే లేదనమాట. సరేనా, ఇప్పుడు మళ్ళీ నేను టైట్ చేసేస్తున్నా. చూడండి, మొత్తం టైట్ చేసేస్తున్నా మీకు, మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తాను మీకు అర్థమయ్యేటట్టు. సరేనా, ఒకసారి అయితే మీరు క్లారిటీగా అయితే చూడండి, ఏడైతే ఎక్సలేటర్ అయితే ఎక్కువైతుందో చూడండి. ఇప్పుడు చూడండి, నేను ఒక స్టెప్ తిప్పిన చూడండి, ఇప్పుడు మళ్ళీ 2వ స్టెప్ తిప్పిన చూడండి,
సో రెండో స్టెప్ తిప్పినాం కదా, ఇప్పుడు మళ్ళీ మూడో స్టెప్ తిప్పుదాము. చూడండి ఒకసారి అయితే క్లారిటీగా అయితే చూడండి, మూడో స్టెప్ తిప్పుతున్నా చూడండి. మూడో స్టెప్ తిప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నాలుగో స్టెప్ తిప్పుదాము చూడండి. ఇట్లా మనకు ఏడైతే ఎక్సలేటర్ ఎక్కువ అవుతుందో చూసుకోవాలన్నమాట. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకటికి రెండు సార్లు మనం చెక్ చేసుకోవాలన్నమాట. బండి మైలేజ్ సెట్టింగ్ అయితే ఎంబడి అయితే సెట్ కాదనమాట, ఎందుకంటే దాని పొజిషన్ అనేది మనము చెక్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. మనకి ఏడైతే ఎక్కువ అవుతుంది, ఏడైతే తక్కువ అవుతుంది అనేది బాగా చూసుకోవాలన్నమాట. మేము మెయిన్గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడ మైలేజ్ ఎక్కిస్తుంది, ఏడైతే ఎక్సలేటర్ ఎక్కువ వస్తుంది, ఏడైతే తక్కువ వస్తుంది అనే మూమెంట్ కూడా చూసుకోవాలి. సరేనా, ఇప్పుడైతే నేనైతే మొత్తము ఇప్పుడు ఈ టైప్ అయితే చేసిన మొత్తము మనకు ఇప్పుడు మొత్తం లూజ్ చేసేసుకున్నాను అండి. మొత్తం లూజ్ అయింది కదా, మళ్ళీ టైట్ చేసేసుకున్నాం మొత్తము. మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తాను, మీరు చూడండి. ఒక తానైతే ఎక్సలేటర్ అయితే ఎక్కువైతుంది చూడండి. ఇప్పుడు చూడండి, ఒకటో స్టెప్ తిప్పిన, మళ్ళీ తిప్పిన చూడండి. ఇప్పుడు రెండో స్టెప్ తిప్పిన చూడండి. ఇప్పుడు మెల్లిగా మూడో స్టెప్ కాడికి వస్తున్నా చూడండి, మెల్లిగా తిప్పుతున్నా మెల్లిగా. ఇప్పుడు మూడో స్టెప్ మధ్యలో రెండో స్టెప్ మధ్యలో మనకు ఫుల్ ఎక్సలేటర్ అవుతుంది. సరేనా, చూడండి మళ్ళీ. ఇప్పుడు నేను మళ్ళీ మళ్ళీ టైట్ చేసేస్తున్నా చూడండి, మళ్ళీ ఫస్ట్ నుంచి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్ చూడండి, కరెక్ట్గా చూడండి. ఇప్పుడు ఎట్లా తిప్పుతున్నా అనేది, ఇప్పుడు ఒకటో స్టెప్ తిప్పిన, ఆ తర్వాత మనం రెండో స్టెప్ తిప్పిన, ఆ తర్వాత మెల్లిగా మూడో స్టెప్ కాడికి రాగానే మనకు బండి అనేది ఎక్సలేటర్ అనేది ఎక్కువైతుంది చూడండి. మెల్లిగా తిప్పుతున్నా చూడండి, మెల్లిగా తిప్పితే ఎక్సలేటర్ ఎక్కువైతుంది. మెల్లిగా తిప్పండి ఈ టైప్ అయితే. లేదు అంటే మనకు ఈ మూడో స్టెప్లో లేదా రెండో స్టెప్లోనే పెట్టండి, సరిపోతుంది. సరేనా, మళ్ళీ నేను ఫస్ట్ నుంచి అయితే మళ్ళీ తిప్పిన చూడండి. ఒకసారి అయితే కరెక్ట్గా చూడండి, ఒక్కటే స్టెప్పు మెల్లిగా తిప్పండి. ఏడైతే మనకి ఎక్సలేటర్ ఎక్కువ అవుతుందో ఆడ వద్దేయండి. సరేనా, ఈ టైప్ అయితే తిప్పుతున్నది చూడండి కరెక్ట్గా. ఎందుకంటే మీకు అర్థం కావాలి, మీరు అర్థం చేసుకోండి ఈ టైప్ అనేది నేను చెప్పేది. సరేనా, మనకు ఒకటో స్టెప్ రెండో స్టెప్ మధ్యలో మూడో స్టెప్ కాటు రాగానే బండి అయితే ఫుల్ ఎక్సలేటర్ అవుతుంది, ఆటోమేటిక్గా ఆడ వదిలేయండి. మీకు కొన్ని కార్ బెటర్ ఎట్లుంటాయంటే మనకు మధ్యలోకి రాగానే ఫుల్ ఎక్సలేటర్ అవుతాయి అన్నమాట. మనకు మధ్యలోకి రాగానే ఒక నాలుగు స్టెప్పులు కాగానే ఫుల్ ఎక్సలేటర్ అవుతాయి అన్నమాట. ఆనే వదిలేయాలి, 100% అయితే మైలేజ్ అయితే ఇస్తుంది అన్నమాట. సరేనా, మనకు మైలేజ్ సెట్టింగ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే బండి స్టార్ట్ చేసి ఉంచాలి ఇట్లనే. ఎందుకంటే బండి టీవీఎస్ సూపర్ ఎక్సెల్ బండి కాబట్టి బండి ఆగిపోయే మూమెంట్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నేను బండి ఇప్పుడు స్టార్ట్ అనే పెట్టిన, ఎందుకంటే మన ప్రాబ్లం ఉందనుకోండి ఎంబడే తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే బండి స్టార్టింగ్ ట్రబుల్ ఇస్తుందా ఎట్లా ఇస్తుందా అనేది ఎంబడే మనకు అర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే బండి మన మైలేజ్ సెట్టింగ్ అనేది సరిగ్గా కాకపోయింది అనుకోండి ఆటోమేటిక్గా బండి అనేది ఆగిపోతుంది అనమాట, పుడుకుమనే ఆగిపోతుంది. ఈ మన పెద్ద బండ్ల విషయానికి వస్తే పెద్ద బండ్లు అయితే ఆగిపోవన్నమాట, డైరెక్ట్గా మనకు డైరెక్ట్గానే ఉంటాయి. సరేనా, ఈ చిన్న బండ్ల కాడికి వచ్చేవరకులు ఏమవుతాయంటే మనకు సెట్టింగ్ సరిగ్గా కాలేదనుకో ఎంబడే బండి అయితే ఆగిపోతుంది అనమాట. ఇదైతే 100%. సరేనా, ఇప్పుడైతే నేను బండి అయితే స్టార్ట్నే పెట్టి నేను వర్క్ చేస్తున్నాను చూడండి. మనకు ఇంతసేపు అయితే మనకు స్టార్టింగ్లోనే ఉందన్నమాట, ఎందుకంటే స్టార్టింగ్లో ఉంటే ఏంటంటే మనకి మన ప్రాబ్లం ఉంటే ఎంబడే తెలిసిపోతాను అనమాట. సరేనా, ఇప్పుడైతే నేను ఇప్పుడైతే చూడండి ఇక్కడ సైడ్ అయితే ప్లగ్ ఉంది కదా, ప్లగ్ అయితే ఓపెన్ చేసి మీకు మైలేజ్ ఎట్లిస్తుంది ఏం కథ అనేది చెప్తాను నేను. అందులో మీకు మైలేజ్ అనేది ప్లగ్ లోపనే తెలుస్తాను అనమాట. సరేనా, ఇప్పుడైతే నేను బండి అయితే ఎక్సలేటర్ ఇస్తున్నా, మనకైతే బండి అయితే మనకైతే పర్ఫెక్ట్గా మూవ్ అవుతుంది చూడండి. మనకైతే బండి అయితే పర్ఫెక్ట్గా ఉందన్నమాట. మన సెట్టింగ్ చేసుకునే విధానాన్ని బట్టిగా ఉంటుంది అనమాట. మీకు బండి మైలేజ్ సెట్టింగ్ స్క్రూ అనేది మెల్లగా తిప్పుకుంటూ వస్తుంటే ఏడైతే ఎక్సలేటర్ ఎక్కువైతుందో ఆడ వదిలేయండి, 100% అయితే మైలేజ్ అయితే ఇస్తుందన్నమాట. సరేనా, ఇప్పుడైతే నేను మొత్తం అయితే సెట్టింగ్ అయితే చేసిన, ఈ విధంగా అయితే చేసుకోవాలి మనము. సరేనా, ఇప్పుడైతే నేను మీకు మైలేజ్ ఎంత ఇస్తుంది ఏం కథ అనేది మీకు క్లారిటీగా అయితే చూపిస్తా. సరేనా, ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఎందుకంటే ఇక్కడ ప్లగ్ ఓపెన్ చేసుకుంటే మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది తెలిసిపోతుంది అనమాట. మనం ప్లగ్ ఓపెన్ చేయగా మనకు ప్లగ్ లోపల ఎట్లుంటుంది అని అంటే, ప్లగ్ లోపల స్పార్క్ ప్లగ్ అంటారు దీన్ని. ఇది అయితే ఓపెన్ చేస్తున్నాం చూడండి, ఇక్కడ అడాప్టర్ ఉంది, అన్మాతం తీసేసే వెళ్తుంది. మనకి ఈ టీవీఎస్ సూపర్ ఎక్సెల్కి ప్లగ్ పని అలాగ ఉంటుంది అనమాట. మనం ఈ ప్లగ్ ఓపెన్ చేయగానే ప్లగ్ లోపల వైట్గా ఉండాలి, వైట్గా నన్ను ఉండాలి, రెడ్గా నన్ను ఉండాలన్నమాట. మొత్తం ప్లగ్ మాత్రం మధ్యలో సంటార మాత్రం బ్లాక్ కావద్దు అనమాట. మీకు ఒకసారి చూపిస్తానండి, ప్లగ్ అయితే హీట్ ఉంది, కాలుతుంది అనమాట. నేను బట్టతోటి అయితే పట్టుకుంటా, ఎందుకంటే ఫుల్ హీట్ ఉంది ఈ ప్లగ్ అయితే. ఇప్పుడు చూడండి మనకు సంటాలరా ఈ రకంగా అయితే చూడండి, సంటాలరా చూడండి, మనకి సంటాలరా వైట్గా ఈ టైప్ అవుతుంది అనమాట. మనకు సైడ్లోకి వదిలేసేయండి, సైడ్లోకి కామన్గా అట్లే ఉంటుంది. మీరు సంటాలరా చూడండి, ప్లగ్ సంటాలరా 100%గా మైలేజ్ ఇస్తే వైట్గా అవుతుంది అనమాట. ప్లగ్ అయితే వైట్గా లేదా రెడ్గా అవుతుంది, ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. 100%
100% అయితే మైలేజ్ ఇస్తున్నాను అనమాట మనకు బండి అయితే. మనకు ఏమాత్రం కూడా బండి పొరపాటులు ఏం లేదు, పర్ఫెక్ట్గా మైలేజ్ ఇస్తుంది అనే పొజిషన్ అనమాట. ఈ ఒక్క విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి సరేనా. ఇప్పుడైతే నేను ప్లగ్ అయితే మళ్ళీ ఫిట్ చేసేస్తున్నాను అనమాట సరేనా. మీరైతే చూసారు కదా ప్లగ్ అయితే వైట్గా అయిందనమాట. మనకి ఈ రకంగా అయితే మైలేజ్ అయితే ఇస్తుంది అనమాట. ఈ ఎందుకంటే ప్లగ్ ఓపెన్ చేసి చూసారు అనుకోండి మీకు 100% అయితే తెలిసిపోతుంది. మనం ప్లగ్ ఇప్పి చెక్ చేసే ముందర ఒక 2 కిలోమీటర్ అయితే ఖచ్చితంగా తిరగాలి. 2 కిలోమీటర్ తిరిగి ఆ తర్వాతనే మీరు ప్లగ్ ఓపెన్ చేసి చూసారు అనుకోండి అట్లా వైట్గా వస్తుంది. ఎంబడే మైలేజ్ సెట్టింగ్ చేసినాక ఒక 2-3 కిలోమీటర్ లేదా 4 కిలోమీటర్ తిరగండి. తిరిగి ఆ తర్వాత ప్లగ్ ఓపెన్ చేసి ఆటోమేటిక్గా చెక్ చేసేసుకోండి. 100% అయితే మైలేజ్ అయితే ఇస్తుంది ఈ రకంగా అయితే చేస్తే సరేనా. టీవీఎస్ సూపర్ ఎక్సెల్కి చేసే విధానం అయితే ఇట్లనే అనమాట. ఎందుకంటే నేను ప్రతి బండికి అయితే ఈ రకంగా చేస్తాను సరేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కరెక్ట్గా అర్థమైందని అనుకుంటున్నా. ఈ వీడియో అర్థమైంది అనుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి. కొత్త వారు మన ఛానల్ చూసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్ సరేనా. ఈ వీడియో కరెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నా సరేనా. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో వస్తా. బాయ్, ఉంటా బాయ్ ఫ్రెండ్స్.